మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావలసి ఉన్నని బైబిల్ గ్రంథం క్రైస్తవులకు చెబుతుంది. అయితే ఈ తీర్పు వలన ప్రయోజనం ఏంటి? యేసు మన పాపాలకు పూర్తి పరిహారం చెల్లించాడని బైబిల్లో రాయబడి ఉన్నది కదా. అలా అయితే ఎందుకు క్రైస్తవులకి ఇంకనూ తీర్పు జరుగుతున్నది? ఈ న్యాయ తీర్పుకు రక్షణకు ఎలాంటి సంబంధము లేదు. రక్షణ దేవుడు మనకిచ్చే ఉచిత వరం. మనం క్రీస్తును అంగీకరించిన వెంటనే రక్షణ మనకు లభిస్తున్నది. క్రీస్తు మనల్ని రక్షించిన తరువాత మనం ఎలా జీవించామనే అంశాన్ని ఈ న్యాయపీఠం పరిశీలిస్తున్నది. క్రీస్తు కొరకు మనం చేసిన పనులన్నీ ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించబడతాయి. మంచిదైనను చెడ్డదైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలియున్ననని బైబిల్ చెబుతున్నది. దేవుని కొరకు మనం చేసిన మంచి పనులన్నీ బట్టి దేవుడు ప్రతిఫలాన్నివ్వడం మనం అర్థం చేసుకోగలం. అయితే చెడ్డ పనులకు కూడా ఫలితం లభిస్తుందని బైబిల్ చెప్పడంలోని అసలు ఉద్దేశం ఏమిటి? మనం జీవించిన విధానాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట కన్నీరు కారుస్తామా? పరలోకంలో మన స్థానాన్ని, నిత్యకాలానికి నిర్ణయించే బహుమతులను, ఘనతను, ప్రత్యేకతలను మనం పోగొట్టుకుంటామా? బైబిల్ ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి మన అతిథి చికాగో లినాయిస్లోని మూడీ చర్చ్ ఫాస్టర్ డాక్టర్ ఎడ్విన్ లూచియర్ వచ్చారు. న్యాయపీఠం వద్ద యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశీలించినప్పుడు మీలో దేనిని వెతుకుతాడో ఈ కార్యక్రమంలో తెలుసుకోండి. స్వాగతం. మీరు క్రైస్తవులైతే ఈ జీవితం ముగిసిన తరువాత దీనికంటే మెరుగైన స్థలానికి, పరలోకానికి వెళతామని మీరు తలుస్తూ ఉంటారు. ఆ పైన పాపం ఉండదు, కష్టాలు, మరణం ఉండవు, వ్యాధులు, చావులు ఉండవు. అయితే మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులకు తగిన ఫలాన్ని పొందేందుకు ఆధారం క్రీస్తు న్యాయపీఠం ముందు నుంచోవలసి ఉన్నదని కూడా బైబిల్ ఇక్కడ చెబుతున్నది. ఈ వచనాన్ని చదివిన తరువాత దేవుడు మన జీవితంలో ఎక్కువ చెడును చూస్తే, మనం క్రీస్తు కొరకు జీవించకుండా స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపి ఉంటే దేవుడు మన జీవితాన్ని పరీక్షించిన తరువాత పరలోకంలో మనం దుఃఖిస్తామా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. ఇదే ఆలోచన అందరి మనస్సుల్లో మెదులుతూ ఉంది. ఈ ముఖ్యమైన ప్రశ్నకు జవాబు చెప్పమని నేను మూడీ చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎడ్విన్ లూచియర్ని అడిగాను. ఆయన చెప్పిన జవాబు మీరు తప్పకుండా వినాలి, వినండి. చూడండి, పరలోకంలో కన్నీళ్లుంటాయా అనే ప్రశ్నకు ఉండవనే జవాబు చెప్పవలసి వస్తుంది. అయితే ప్రకటన 21లో సంబంధిత వచనం ఉంది, దేవుడు వారి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయును. బాష్పాల్ని తుడిచివేస్తున్నాడు అంటే అవి అక్కడ ఉన్నాయనే కదా, కానీ ఎందుకనేదే ప్రశ్న. నరకంలోని ప్రియుల్ని చూసి వీరు ఏడుస్తున్నారని కొందరు తలుస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ అప్పుడు మనం ప్రతిదాన్ని దేవుని దృష్టితో చూస్తూ ఉంటాం. దేవుడు నిత్యం సంతోషిస్తుంటే మనం కూడా నిత్యం సంతోషిస్తూ ఉంటాం. ఇది అపరాధ భావపు కన్నీరు అని తలంచేవాణ్ణి. తన స్వరక్తమిచ్చి మనల్ని కొని మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదించిన యేసును వదిలి మనం దారి తప్పి వేరొక మార్గాన వెళ్ళిపోయామని తలిస్తే అపరాధ భావం కలుగుతుంది. పోగొట్టుకున్న దాని గురించి తలంచినప్పుడు పరలోకపు ద్వారాల కవతల నిలుచుని మనం ఏడుస్తామేమో. నిజమే, మనం నిరంతరం ఏడవం. మన బాష్ప బిందువులు నిజానికి అక్కడ తుడిచివేయబడతాయి. ఒకవేళ మనం క్రీస్తు న్యాయపీఠం ముందు అధిక ఫలితాలను పొందకపోయినా, పరలోకంలో అందరూ సంతోషంగా ఉండేలా, ప్రభువును సేవించేలా ఆయనే చూసుకుంటాడు. అయితే అందరికీ ఒకే రకమైన ప్రత్యేక అవకాశాలు, బాధ్యతలు ఉండవు. పరలోకంలో మనకంటే పైస్థానంలో ఉన్నవారిని చూసి మనం అసూయపడతామా అనేది మరొక ప్రశ్న. జోనథన్ ఎడ్వర్డ్స్ జవాబు నాకు నచ్చింది. మనకక్కడ అసూయ ఉండదు, ఇతరుల విజయం మన విజయంలా భావిస్తూ సంతోషిస్తామని అతను అన్నాడు. కనుక పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు అనే రెండు రకాల ప్రజలు ఉండరు. మనలో పలువురం ఈ మధ్యలో ఎక్కడో పడతాం. అయితే మనం ఈ లోకంలో జీవించిన విధానం, మనం ఏ విధంగా ఉండబోతున్నామనే అంశాన్ని, మనకి లభించబోయే ప్రత్యేక అవకాశాల్ని ప్రభావితం చేస్తుంది. Ephesians 2:10 చూడండి. మన కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనం చేయాల్సిన సత్క్రియల్ని, అవకాశాల్ని ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. అయితే వాటిని చెయ్యకుంటే ఏం జరుగుతుంది అనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. క్రీస్తు న్యాయపీఠమునందు నుల్చునే నేపథ్యంలో ఈ వచనాల్ని వివరించమని నేను డాక్టర్ లూథియర్ని ఎంతగానో అడిగాను. వినండి.
జాన్ మొదటిగా ఈ లేఖన భాగం గురించి ఆలోచించినప్పుడు మన పనులు దేవునికి ప్రాముఖ్యమైనవని గుర్తు చేసుకుంటున్నాను. దేవుడు వాటిని ముందుగానే సిద్ధపరిచాడు. చూడండి, గ్రీకు పదం పోయమై నుండి పద్యం అనే పదం వచ్చింది. మనం దేవుని పద్యాలం, ఆయన పరలోకంలో సృష్టించిన పద్యంలో మనం ఇక్కడ జీవిస్తాం. ఇక దీనిలోని రెండవ అంశాన్ని చెప్తున్నాను. మనం విశ్వాసంగా ఉండడం మనకు దేవునికి కూడా ముఖ్యమని గ్రహించాలి. మనం దేనికై సృష్టించబడినామో ఆ పనిని తప్పక నెరవేర్చాలి. సృష్టికర్తచే సృష్టింపబడిన మనం వీలైనంత వరకు ఆయన వలె ఉండాలని మేము మునుపొక ప్రోగ్రాంలో చెప్పింది, గుర్తు చేసుకోండి. కనుక దేవుడు మన కోసం ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియల్ని, దేవుడు కొన్ని ప్రత్యేకమైన సత్క్రియల్ని మాత్రం చెయ్యమని చెప్పాడని మనం ఇక్కడ వాదించకూడదు. సత్క్రియలు అనగా లోకంలో నర్సులు, డాక్టర్లు, లాయర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, గృహిణులు అందరూ చేయగల నీతి కార్యాలనే సంగతిని మనం గ్రహించాలి. నీతి కార్యాలంటే క్రీస్తు సేవ వల్ల మనకు జీవితంలో లభించే ఫలితాలు. మనం జీవితంలో అలాంటి నీతి కార్యాల్ని చెయ్యాలి. అలా చేయడం ద్వారానే మనకి ప్రతిఫలం లభిస్తుంది. ఈ ధారావాహికలో యేసుక్రీస్తుతో కలిసి పరిపాలించేందుకు విశ్వాసులు అర్హులేనా అనే అంశాన్ని ఇక్కడ చర్చించాం. క్రైస్తవుడు అర్హుడేనా అని అడగడంలో బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి? క్రీస్తుతో కలిసి పరిపాలించి గొప్ప ఫలితాలను మనం ఎలా పొందగలం? అవేంటో డాక్టర్ లూజియర్ని మనం ఇప్పుడు అడుగుతున్నాం. మొదటిగా ఈ ప్రశ్న ఎంత ముఖ్యమైందనే సంగతిని మీకు చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తే స్వయంగా అర్హతను గురించి చర్చించాడు. క్రీస్తు మాటల్ని వినండి, తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుని కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మనకివ్వబడిన పిలుపుననుసరించి నడుచుకోవాలని పౌలు ఎఫెసి పత్రికలో రాశాడు. ఈ మాటకి అర్థం ఏంటి? ఏంటంటే మనం యేసుక్రీస్తుకి ప్రతినిధులముగా పనిచేస్తున్నామని అర్థం. ఆయనకు బదులుగా ఆయన స్థానంలో పనిచేసేందుకు మనల్నిక్కడ ఉంచాడు. మనల్ని చూసిన ప్రజలు యేసును చూసినట్టుగా ఉండాలి. ఇదే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇదే ఆ అర్హత. ఇది అభివృద్ధి చెందే జీవితం, అంకితభావం, విశ్వాసం ఉన్న జీవితం, క్రమశిక్షణ జీవితం. విశ్వాసులకు తెలిసిన సంగతులన్నీ పాత్రులమై నడవడమనే ఈ ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. అలా నడిస్తే ఈ ధారావాహికలో మేం చెప్తున్నట్టుగా మనందరికీ కూడా గొప్ప గొప్ప ఫలితాలు లభిస్తాయి. అందులో సందేహమే లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. క్రీస్తు కొరకు మనం చేసిన సత్కార్యాలను బట్టి క్రీస్తు న్యాయపీఠం ముందు వాటికి తగిన ప్రతిఫలం అసలు లభిస్తున్నదా? నీవు ఇంతకాలం సేవిస్తే ఇన్ని ఫలితాలనే లెక్కేవైనా ఉందా? లేదనేదే జవాబు. ఆ విధంగా జరగదు. మన అర్హత కంటే ఎక్కువ ప్రతిఫలం ఇస్తానని దేవుడు మనతో అన్నాడు. వినండి, అంతేకాక ప్రతిఫలం అనగా పనికి తగిన జీతమని మనం ఇక్కడ అనుకోకూడదు. చూడండి, ఒక వారం పనిచేస్తే ఆ వారానికి జీతమిస్తారు. అయితే ఇక్కడ అలా కాదు. మొదటగా యేసుక్రీస్తు మనకి రావలసిన దానికంటే అధికంగా ఫలితమిస్తాడు. మన క్రియలతో ఈ ఫలితాన్ని సంపాదించుకునేందుకు వీలు కాదు. కనుక మొదట దీనికి మనం ప్రాధాన్యతనివ్వాలి. రెండవదిగా, ఈ లోకంలో క్రీస్తును విశ్వాసంతో చాలా ఏళ్ళు సేవించిన వారికి యేసుక్రీస్తును ఆలస్యంగా అంగీకరించిన వారికంటే అధికమైన ప్రతిఫలాలు దొరుకుతాయి. అయితే మునుపు మనం చర్చించిన ఉపమాన కథల్లో జరిగినట్టుగా ఆలస్యంగా వచ్చిన వారు కూడా ఎన్నడూ ఊహించినంత అధికంగా దీవెనల్ని పొందారు. ఉదయాన్నే వచ్చి పనిచేసిన వారు మీకు గుర్తున్నారు కదా, తమకున్న పొరపాటు వైఖరిని బట్టి తమకు ఎక్కువ జీతం వస్తుందనుకున్నారు. మాకు ఎంత జీతం ఇస్తావో ముందే చెబితే గాని మేము ద్రాక్ష తోటలో పనిలోకి దిగమని వారన్నారు. మిగతా వారు యజమానిని నమ్మి పనిలోకి దిగారు. అందుచేత అతడు ఉదారంగా జీతమిచ్చాడు. న్యాయపీఠం ముందు ఎవరికి ఏం ఫలితం లభిస్తుందో మనం ఖచ్చితంగా అంచనా వేయలేం. చూడండి, అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో నన్ను నేను విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఇందువల్ల నీతిమంతునిగా నేను ఎంచబడదును, నన్ను విమర్శించువాడు ప్రభువు మాత్రమే అన్నాడు. కనుక కొన్ని సంగతుల్ని మనం ప్రభువుకే వదిలేయాలి. ఆయన్ను ప్రేమించడమే మన బాధ్యత. క్రీస్తు కొరకు ఏదైనా చెయ్యాలనుకున్న క్రైస్తవుడు ఆ పని చేసే అవకాశం రాకముందే మరణిస్తే అతడి సంగతి ఏమవుతుంది? క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకున్నవారు చెయ్యలేకపోతే అసలు ఏం జరుగుతుంది? అలాంటి అవకాశాలు కలగలేదేమో, పరిస్థితులు సమకూడి రాలేదేమో, లేక తమ లక్ష్యాన్ని సాధించే సామర్థ్యం వారికి లేదేమో. ప్రభువుకు 1,00,000,000 ఇవ్వాలనుకున్న ఆదాయం లేనందున ఇవ్వలేకపోయిన విశ్వాసి సంగతి ఏంటి? పెద్ద మొత్తాలనివ్వలేకపోయిన ఇలాంటి వారు, లక్ష్యాన్ని సాధించలేకపోయిన వారు,
వీరు శిక్ష అనుభవించవలసిందేనా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చాలా ముఖ్యమైనవి, వినండి. చూడండి, దేవుడు మన హృదయాలోచనల్ని ఎరిగిన వాడనే లేఖనాన్ని మనం ముఖ్యంగా అందరికీ తెలియజేయాలి. కనుక అవకాశం ఉంటే మనం చేయగలిగే పనులకు కూడా ఆయన ప్రతిఫలమిస్తాడు అనుకుంటాను. చూడండి, 15 ఏళ్లకే మరణించిన ఒక బాలుడు ఉన్నాడు. క్రీస్తును అతను సేవించాలనుకున్నాడు. కొంతకాలం సేవించాడు. దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. నిజమే, ఇది మన విశ్వాసానికి దేవుడిస్తున్న జీతమని మనం తలంచకూడదు. మన తలంపులతో కలిపి అన్నిటికీ పైగా దేవుడిస్తున్న ప్రతిఫలమిది. పౌలు ఇవ్వడాన్ని గురించి ఇలా చెప్పాడు, తలపెట్టుటకు సిద్ధ మనసు మీలో ఎలా కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగినట్లు ఆకారాన్ని నెరవేర్చుడి. ఈ వచనానికి రకరకాల వివరణలు ఇవ్వగలం. మీరు $1,000 ఇవ్వదలుస్తూ మీ వద్ద ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువే ఇచ్చేవారైతే దేవుడు మీరివ్వదలిచిన దాన్ని కూడా లెక్కలోనికి తీసుకుంటాడు. అయితే పిసినారితనంతో దీన్నొక సాకుగా తీసుకుని నా వద్ద ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాణ్ణి అని మాత్రం అనకూడదు. లేదు, దేవుడి వేషధారణను గుర్తిస్తాడు. అయితే దేవుని కోసం మరింత ఇవ్వాలని మనందరి హృదయాల్లో ఉంటుంది. గాని కొన్నిసార్లు ఇవ్వలేకపోతాం. దేవుడు దాన్ని చూసి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది మన భావాన్ని బట్టి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్ను చూసిన వారికి ఎవరికైనా ఇది లాభకరంగా ఉంటే ఈ సంగతుల్ని ఇతరులతో పంచుకోండి. మీ ఫోన్లో నుంచే ఈ పని చేసేలా మాకొక ఉచిత యాప్ ఉన్నది. దాన్ని డౌన్లోడ్ చేసేందుకు మీ పరికరంలోని యాప్ స్టోర్ను ఓపెన్ చేసి జాన్ యాంకర్బర్గ్ షో కొరకు వెతకండి. దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఈ ప్రోగ్రామ్నే కాక ఇంకా అనేక ఇతర ప్రోగ్రాముల్ని ఏ సమయంలోనైనా ఎక్కడైనా మీరు ఉచితంగా చూడొచ్చు. సరే, ఇక్కడ ఒక మంచి ప్రశ్న ఉంది. పరలోకంలో శిక్ష ఉంటుందని మీరు తలుస్తున్నారా? నేనెందుకు ఇలా అడుగుతున్నాను? జరిగిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు అందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నుంచోవాలని అపోస్తలుడు పౌలు రాశాడు. ఈ లోకంలో చేసిన సత్క్రియలకు తగిన ప్రతిఫలం పొందడం మనకిష్టమే. అయితే చేసిన చెడ్డ పనులకు తగిన ప్రతిఫలం అనగా అసలు ఏమిటి? అవిధేయతతో జీవిస్తే యేసుక్రీస్తు కోపగించుకుని మనల్ని శిక్షిస్తాడా? వివరణను వినండి, శ్రద్ధగా వినండి. చూడండి జాన్, మొదటిగా శిక్ష అనే మాటకు మనం అర్థాన్ని నిర్వచించాలి. శిక్ష అనగా యేసుక్రీస్తు కోపగించుకుని మనకిచ్చిన దీవెనల్ని వెనక్కి తీసుకుంటాడనుకుంటే అది చాలా తప్పు. సిలువ మరణంతో మన శిక్షను ఆయనే భరించాడు. అయితే యేసుక్రీస్తు కనుల్లోని దుఃఖాన్ని చూసి బళ నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చెప్పడం వినలేనప్పుడు అదే పెద్ద శిక్ష అని మీకనిపించడం లేదా? దీన్ని బట్టి క్రీస్తు కొరకు జీవించకుండా నేనెంత పెద్ద తప్పు చేశాననేది అర్థం చేసుకోగలను. మనం క్రీస్తు న్యాయపీఠం గురించి చర్చిస్తున్నామని మీరు గుర్తుంచుకోవాలి. కనుక న్యాయ తీర్పు సింహాసనంలోంచి తీర్పును తొలగించడానికి ప్రయత్నించకూడదు. అందుకే నేను ఈ పుస్తకాన్ని రాశాను. దీనికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాను ఎందుకంటే మనం చర్చిస్తున్న అంశం చాలా చాలా ముఖ్యమైంది. మీరు నేను మన జీవిత విధానాల్ని గురించి క్రీస్తుకు లెక్క అప్పగిస్తున్నాం. ఇది వావ్. మనం క్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చున్నప్పుడు ఆయన మన జీవితాన్ని పరిశీలిస్తుండగా, ఆయన కళ్లల్లో మనకు విచారం కనిపిస్తుండగా, నమ్మకమైన మంచి దాసుడా అనే మాటలను మీరు వినకపోయినట్లయితే, నిత్యత్వంలో మీరు పోగొట్టుకున్న ఫలితాల్ని గురించి మీ కనులలోంచి కన్నీరు ఉబుకుతుంది. ఆ కన్నీరెంతకాలం ఉంటుంది? ఆ దుఃఖాన్నెంతకాలం అనుభవిస్తారు? ఈ లోకంలో యేసు కోసం జీవించలేదని కుమిలిపోతూ ఎంతకాలం దుఃఖిస్తారు? డాక్టర్ లూషియర్ బైబిల్ ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. అవేంటో వినండి. జాన్, అందుకే దేవుడు మీ కన్నుల నుండి బాష్పాల్ని తుడిచివేయమని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతున్నది. మన కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయబడ్డానికి, మనం పరలోకంలో ప్రవేశించడానికి మధ్య ఎంత కాల వ్యత్యాసం ఉంటుందో తెలియదు. అయితే ఇక్కడ మన జీవిత విధానాన్ని బట్టి అక్కడ మన స్థానం తప్పకుండా మార్పు చెందుతుంది. అయితే మేము ఇంతకు ముందే చెప్పినట్టు దీన్ని బట్టి మేము రెండు రకాల ప్రజల్ని గురించి మాట్లాడుతున్నాం అనుకోకూడదు. మొదటి ఉదాహరణలో వలె పాత్రలన్నీ నిండుగా ఉన్నాయి, కానీ కొన్ని పాత్రలు మరింత నిండుగా ఉన్నాయి అనాలి. ఎందుకంటే నాకు నచ్చిన
మరో ఉదాహరణ చెప్తున్నాను. మీరు షాండిలియర్ను గమనిస్తే దానిలో వివిధ రకాల బల్బులుంటాయి. కొన్ని ప్రకాశవంతంగా పెద్దగా ఉంటే, కొన్ని చిన్నవి. అన్నీ గదిని వెలుతురుతో నింపేందుకు సహాయపడుతున్నాయి, కానీ అన్నీ ఒకే రకంగా సహాయపడడం లేదు. పరలోకంలో కూడా ఇలాగే ఉంటుందనుకుంటున్నాను. అందరికీ సంతోషం, అందరూ దేవుని సేవిస్తున్నారు, అయితే కొందరికి అధిక బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే వారు క్రీస్తు పట్లను, ఆయన వాక్యం పట్లను ఈ లోకంలో ఎంతో విధేయతను చూపించారు. చూడండి జాన్, క్రీస్తు న్యాయపీఠం ముందు మనకు దుఃఖం, అపరాధ భావం కలుగుతుందని, కన్నీరు కారుస్తామని నమ్మితే గనుక ఇది పాప పరిహారమనే కేథోలిక్ సిద్ధాంతంలా ఉందని కొందరు అడుగుతూ ఉంటారు. అయితే కాదనేదే దీనికి జవాబు. డాక్టర్ లూచియర్ వివరిస్తారు. ఫలితాన్ని పోగొట్టుకోవడం గురించి చెప్పినప్పుడు, పరలోకంలోకి ప్రవేశించక ముందు పాపాలని పరిహరించే స్థలంలోనికి వెళ్లాలని నేను చెప్పడం లేదనే సంగతి మీరు ముఖ్యంగా గ్రహించాలి. చూడండి, ఎవ్వరూ నేరుగా పరలోకం వెళ్లేటంత పవిత్రులుగా మరణించరు గనుక మధ్యయుగాల్లో పాపాన్ని పరిహరించే ఒక స్థలాన్ని గురించి చెప్తూ ఉండేవారు. ఒక విధంగా వారు చెప్పింది నిజమే. మృతుల పాపాలు, వైఫల్యాలు కాల్చివేయబడిన తరువాత వారు పరలోకానికి వెళ్లేలా పవిత్రీకరించబడ్డానికై ఈ పాప పరిహారార్థ స్థలం నిర్ణయించబడింది అన్నారు. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం అంటే మనం పరిపూర్ణులం అవుతామని మార్టిన్ లూథర్ కనుగొన్న తరువాత పాపాలకు పరిహారం పొందే స్థలమిక అనవసరమని గ్రహించాడు. ఈ లోకం నుండి పరలోకానికి క్షణంలో మారిపోతున్నందుకు దేవునికి స్తోత్రం. క్రీస్తు మనల్ని పరిపూర్ణులుగా తండ్రికి సమర్పిస్తాడు కనుక ఇది పాప పరిహార స్థలం కాదు. యేసుక్రీస్తు పట్ల మనం అవిధేయతను బట్టి జీవితంలో సహజంగా కలిగే ఫలితాలను గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చిస్తున్నాం. చూడండి, బిడ్డలు నమ్మకంగా ఉన్నట్లయితే వారికి అధిక బాధ్యతలను అప్పగించగలం. నేనిచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తే మరింత ఎక్కువ డబ్బిస్తాను, లేకపోతే నిన్ను శిక్షిస్తాను, నీకిక ఫలితాలుండవు. తల్లిదండ్రులంగా అందరం ఇదే చేశాం. దేవుడు కూడా మన విషయంలో ఇదే చేస్తున్నాడు. మొదటి స్థితిని దాటి నిత్యత్వంలోకి వెళ్లిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. దేవుని రాజ్యంలో మన స్థానం నిరంతర కాలానికి స్థిరపరచబడుతుందనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి మన జీవితం కాలేజ్ ప్రవేశ పరీక్ష లాంటిది. దేవుని రాజ్యంలో మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనే నిర్ణయిస్తాడు. అందుకే నేటి మీ జీవితం ఎంతో ముఖ్యమైన జీవితం. అదే మీరు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన అంశం. క్రైస్తవులైన మీరు పరలోకంలో దేవుడు మీకు ఇచ్చే ఫలితాలను గురించి మేము మాట్లాడుతుండగా వింటున్నారు. నేను పెద్ద స్థానాన్ని కోరుతున్నాను. క్రీస్తు రాజ్యంలో నేను గొప్పవానిగా ఎంచబడేలా నేను అన్ని ఫలితాలని సంపాదించాలి. అయితే ఇలాంటి కోరిక సరియేనా? యేసుక్రీస్తుపై నాకున్న ప్రేమను బట్టి నేను ఫలితాలని సంపాదించుకోవడం సరైన పనేనా? నీకోసం అధిక ఫలితాలని సంపాదించుకోవాలనే ఆశను, క్రీస్తును సేవించాలనే కోరికను ఎలా సమతూకంలో ఉంచగలవో నీకు తెలుసా? డాక్టర్ లూజియర్ వివరిస్తారు. చూడండి జాన్, దేవుని రాజ్యంలో ఉన్నత స్థానాన్ని సంపాదించేందుకు ఇక్కడ ఫలితాల కోసం ప్రయత్నించవచ్చునని ప్రజలు తలుస్తున్నట్లయితే అది చాలా పొరపాటు అభిప్రాయం. దాన్ని మనం పౌలు వలె యేసును తృప్తిపరచడంతో కలపాలి. అందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చుంటాం గనుక ఆయన్ని మనం సేవించదలచాలి అన్నాడు. మనల్ని ప్రోత్సహించేది వేరొక అంశమని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. పరలోకంలో నేను పెద్ద స్థానంలో ఉండాలని కాదు, దీనికి వ్యతిరేకమైనదే సత్యమని యేసుక్రీస్తు చెప్పాడు. పరలోకంలో ఉన్నత స్థానం కోరితే ఈ లోకంలో తగ్గింపుతోటి జీవించాలి. కనుక అంశం ఇది కాదు. అంశం ఏమిటంటే, నేను ప్రేమించే వ్యక్తికి నిరాశ కలిగించనా? నీవు నా పట్ల నమ్మకంగా ఉంటే నీవెన్నడూ ఊహించనంత అధికంగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన వ్యక్తిని నేను నిరాశపరుస్తున్నాను. హేతువుకు అందనంత అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన్ను సేవించేందుకు మనం సిద్ధమేనా అనేదే ప్రశ్న. ఆశ ఉన్నది. అయితే పౌలు ఆయన్ను తృప్తిపరచడమే నా ఆశ అని తన లేఖనంలో రాశాడు. కనుక మన జీవితాల్లోని సమస్తం కూడా దాని చుట్టూ తిరగాలి. ఈ ప్రోగ్రామును చూస్తున్న మీలో కొందరు, నేను జీవించిన విధానాన్ని బట్టి క్రీస్తు నాకు ప్రతిఫలమిస్తాడని తెలుసుకుని జీవించినందువలన ఏం వ్యత్యాసం ఉందని ప్రశ్నిస్తుంటారు. దీనికి జవాబు పెద్ద వ్యత్యాసం ఉంటుంది. జీవితాన్ని గురించిన మీ దృక్పథం పూర్తిగా మారుతుందని చెప్పచ్చు. డాక్టర్ లూచియర్ వివరిస్తారు. జాన్, ఫలితాల వల్ల కలిగే వ్యత్యాసాన్ని గురించి ఆలోచిస్తే నేను నా లక్ష్యంపైన దృష్టి నిలిపినందున ఎలాంటి వ్యత్యాసం కలుగుతుందని మనలో కొందరు ప్రశ్నిస్తున్నారు. పెద్ద వ్యత్యాసం కలుగుతుంది. దీనివల్ల కొన్ని అసమతుల్యతల్ని అంగీకరించగలం. మన దృక్పథం మొత్తం పూర్తిగా మారిపోతుంది. యూరప్ నుండి న్యూయార్క్కు
ఓడలో ప్రయాణించి వచ్చిన మిషనరీల కథను నేను తరచుగా చెప్తూ ఉంటాను. వారున్న ఓడలోనే ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఉన్నత ప్రభుత్వోద్యోగులు అధ్యక్షుని రాక కోసం కాచుకుని ఉన్నారు. దీన్నంతా చూసి మిషనరీలు మనసులో చాలా బాధపడుతూ, ఇక్కడ జరిగేది చాలా విచిత్రంగా ఉన్నది, ఓడలో అధ్యక్షుడు ఉన్నాడు, సాతానును సేవించే అధికారులు అడ్వైజర్లు అతని పక్కన ఉన్నారు, అందరూ ఓడలో మద్యం సేవిస్తూ ఉన్నారు, న్యూయార్క్ చేరగానే వీరికి ఘనస్వాగతం లభించబోతున్నది, మేము నిన్ను సేవిస్తున్నాం, రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా, మాకు స్వాగతం ఇచ్చేందుకు అక్కడ ఎవరూ లేరన్నారు. మిషనరీ మనసుల్లో కొంచెం కోపం కూడా పుట్టుకొచ్చింది. అయితే ఒకరోజున దేవుడు ఆ కోపాన్ని తొలగించాడు. దీన్ని అతడు భార్యకు వివరించాడు. ఇది అన్యాయమని దేవునితో మరోసారి చెప్పాను. వారు ఇంటికి చేరగానే ప్రజలు వారికి స్వాగతం చెప్తున్నారు. చాలామంది వారి కోసం వేచి ఉన్నారు. మేము ఇంటికి చేరితే ఎవరూ లేరనగానే దేవుడు, నువ్వింకా ఇంటికి చేరుకోలేదు అని ఆయన చెప్పాడన్నాడు. నా స్నేహితుడా, ఈరోజు బాధల్లో ఉన్న కొందరికి చెప్తున్నాను, మీలో కొందరు అనేక శ్రమలను భరిస్తున్నారు, మిమ్మల్ని అవమానించారు, మీరు జీవితంలో అసమతుల్యతలు, మీరు కష్టపడి చేసిన పనికి ఇతరులకు ఫలితం దక్కింది, మిమ్మల్ని బాణాలతో పొడిచారు, మీరు గాయాలతో రోడ్డు పక్కన పడున్నారు, అయితే యేసుపై ప్రేమ, ఆయన్ను సేవించదలిచారు, మీరింకా ఇంటికి చేరలేదని గ్రహించండి, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుని తగిన ప్రతిఫలం ఇస్తాడు, మీరు దాన్ని అందుకుంటారు. ఈరోజు మళ్ళీ మా ప్రోగ్రాం చూస్తున్నందుకు ధన్యవాదాలు. యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులు నిల్చున్నప్పుడు జరగబోయే సంగతుల్ని గురించి బైబిల్ చెబుతున్న అంశాలను అర్థం చేసుకోవడానికి ఎర్విన్ లూచర్ సహాయపడుతున్నారు. భవిష్యత్తులో ఆ దినం తప్పక వస్తుందని గ్రహించి అనుదినం ప్రభువు కోసం జీవించేలా ప్రోత్సహించేందుకు మనం దేవుడు ప్రోగ్రామును వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మనం ఏ న్యాయమూర్తి ముందు నిల్చుంటామో ఆయనే మనల్ని ప్రేమించడం ఆశ్చర్యకరం. మన కొరకు అద్భుత ప్రణాళికను వేసి మనం ఆయన కోసం జీవిస్తే నిత్యత్వంలో ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుడిస్తున్న దాన్ని మీరు వదులుకోకూడదు. కనుక ఆయన కోసం జీవిస్తున్నారో లేదో పరిశీలించుకొని విశ్వాసులుగా జీవించేందుకు సహాయపడమని ఆయన్ను ప్రార్థించండి. ఆయన కొరకు ప్రార్థించినచో ఫలితములు మనకు దక్కును. ఈ ప్రోగ్రామును చూసిన వారెవరికైనా ఇది లాభకరంగా ఉండే ఈ సంగతులను ఇతరులతో పంచుకోండి. మీ ఫోన్లోంచే ఈ పని చేసేలా మాకొక ఉచిత యాప్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసేందుకు మీ పరికరంలోని యాప్ స్టోర్ను ఓపెన్ చేసి జాన్ యాంకర్బర్గ్ షో కొరకు వెతకండి. దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఈ ప్రోగ్రామ్నే కాక మీరు ఇతర ప్రోగ్రాములు కూడా ఉచితంగా చూడవచ్చు. మన జీవితంలో అతి కఠినమైన ప్రశ్నలకు ప్రపంచ ప్రఖ్యాత వేదాంత పండితులు ఇచ్చిన జవాబులను మా ప్రశ్నల జవాబులు వీడియోల్లో మీరు చూడగలరు. దీంతో పాటు మా యాప్లో 1000కి మించిన భాషల్లో బైబిల్ని చదవచ్చు, వినవచ్చు కూడా. మీరు ఇంకను దీన్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మా వెబ్సైట్ jashow.org కూడా మా ప్రోగ్రాములను మీరు ఉచితంగా చూడవచ్చు. దాంట్లో విశ్వాసంలో ఎదగడానికి సహాయపడే 8000కు మించిన ప్రోగ్రాములు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ఇంగ్లీష్లోనే ఉన్నను. అనేక వెబ్ బ్రౌజర్స్ వీటిని ఒక్క క్షణంలో ఇతర భాషల్లోకి అనువదించగలవు. మా బృందంలో ఉన్న ప్రజలు మీతో మాట్లాడి మీకోసం ప్రార్థించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు సమస్యల్లో మునిగి ప్రార్థనను కోరుతున్నట్లయితే ఇప్పుడు తెరపై కనిపిస్తున్న నంబర్కు వెంటనే ఫోన్ చెయ్యండి. లేదా ప్రోగ్రాం సమయంలో దేవుడు మీ మనసులో ప్రేరేపణ కలిగిస్తే మీరు దానికి స్పందించి మా ఉద్యోగులతో మాట్లాడి వారితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే తెరపై ఉన్న నెంబర్కు వెంటనే ఫోన్ చెయ్యండి. మేము మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ ప్రోగ్రామును చూస్తున్నప్పటికీ క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించలేదేమో, ఆ పనిని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఇప్పుడు తెరపై కనిపిస్తున్న నంబర్కు వెంటనే ఫోన్ చెయ్యండి. లేదా మా యాప్కు లేక వెబ్సైట్కు వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ను వెంటనే క్లిక్ చేయండి. దీన్ని చూసినందుకు మరలా ధన్యవాదాలు. వచ్చే వారం ఇదే సమయంలో మరొక జాన్ యాంకర్బర్గ్ షో ఎపిసోడ్ను మీరు తప్పక చూడండి. గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాం. మనం అనుభవించబోతున్న కొత్త భూమిని గురించి దేవుడు దీనిని మనకు ఇస్తున్నాడు. అదేంటంటే మనకేం కావాలో తెలిసి మనల్ని ఒక పద్ధతిలో సృష్టించాడు.
చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, కొత్త భూమి అనేది ఎలా ఉంటుంది? వీటన్నిటికీ కీలకంగా మనం పునరుద్ధానాన్ని గురించి మొదట తెలుసుకోవాలి. లేఖనంలోని వాగ్దానమిది. మొదటి కోరింది 15 చెబుతున్నది, మృతులు లేపబడినచో అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇదంతా పునరుద్ధానం గురించి. మన ఆత్మ శరీరంలో నుంచి బయటపడాలనే సిద్ధాంతం. ఆత్మ బానిసగా శరీరంలో ఉందండో, ఇది ప్లాటో బోధిస్తున్న సిద్ధాంతం. బైబులు దీన్ని అంగీకరించదు. దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగాను శరీర సంబంధులుగాను సృష్టించాడు. పునరుద్ధానపు వాగ్దానం ఏంటంటే, విమోచన స్థితిలో మనం నిత్యకాలం జీవిస్తాం. అయితే పరిపూర్ణం చేయబడిన నిజమైన శరీరాల్ని ధరించి ఉంటాం. ఆ శరీరాలు మనకు తగ్గట్టు ఉంటాయి. మనం నిజమైన భూమిపై నివసిస్తాము. మొదటి భూమి పరిపూర్ణం చేయబడి, బాగు చేయబడి, నాశనం నుండి వెనక్కి తీసుకురాబడి నిత్యత్వానికి లోబడింది. ఆ తర్వాత అన్ని వాగ్దానాలు, జీవిత సుఖాలు, మానవ సంబంధాలు, ఈ లోకంలో ఉన్న అద్భుతాలు, ఇవన్నీ మనకు లభిస్తాయి. సమస్త సృష్టి వేచి ఉన్నదని రోమా 8 చెబుతున్నది, విమోచన కొరకు కనిపెట్టుచున్నది. మానవాళి దాస్యంలో నుంచి విడిపింపబడుతుందని వాక్యం ఉన్నది. కనుక మానవాళి పునరుద్ధానంలో విడిపింపబడినప్పుడు మరణించిన వారు మనతో పాటు మరలా లేస్తారు. నిజంగా ఇదొక గొప్ప అద్భుతమనే చెప్పాలి. నా స్నేహితుడు డేవిడ్ ఓబ్రయాన్ గుర్తుకొస్తున్నాడు. పక్షవాతపు వ్యాధి. అతడికిప్పుడు 65. అతడు వ్యాధి వలన కష్టపడుతున్న ఏళ్లలో ఆరోగ్యం క్షీణించిపోతుండగా, భవిష్యత్తులో ఏదో ఒక రోజున విమోచన వస్తుందనేవాడు దేవుని ఎదుట కొత్త శరీరంతో అతను నిలుస్తాడు. కొత్త భూమిలో నడుస్తూ, వనాలలో పరుగులు తీస్తూ, అంతేకాదు ఈత కొట్టడం, కొత్త భూమిలో ఆనందంగా ఉండడం, దేవునితో ఉండటం, ముఖ్యంగా అన్ని ఏళ్లను అందించేది దేవుడే. విమోచన పొందిన భక్తుల నిత్యత్వం ఈ విధంగా ఉంటుంది. క్రీస్తు మనల్ని రక్షించినప్పుడు మన పాపాలను క్షమించాడు, అవునా? కనుక న్యాయపీఠం ముందు మనల్ని పరీక్షించినప్పుడు క్షమించబడిన పాపాలు అసలు మరల ఎందుకు పరీక్షించబడతాయి? అయితే మన పాపాల్ని మరల గుర్తు చేసుకోమని దేవుడు చెప్పాడు కదా. డాక్టర్ లూథియర్ ఈ ముఖ్యమైన ప్రశ్నకు జవాబునిస్తున్నారు, వినండి. చూడండి జాన్, నేను ఈ ప్రశ్నను పలుమార్లు ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు మన పాపాలని గుర్తు చేసుకోనని బైబిల్లో చెప్పాడు. దేవునికి మన గత పాపాలు తెలియవని, దీన్ని బట్టి తలంచకూడదు. అలాగైతే దేవునికి సమస్తం తెలియదు అనుకోవాలి. ఆ పాపాలని బట్టి దేవుడు మనల్ని శిక్షించడనేది దీని భావం. వాటిని బట్టి దేవుడు మనకు తీవ్రమైన శిక్ష విధించడు. అయితే మన జీవితాలు పరీక్షించబడే క్రీస్తు న్యాయపీఠం ముందు అందరం తప్పక నిల్చోవలసి ఉంది. మనం దీన్ని ఎలా వివరించినా యేసు మన శిక్షను భరించాడు గనుక మన పాపాలు క్షమించబడ్డాయని దేవుని దృష్టిలో ఆయన శిక్ష విధిలోకి మనమిక ప్రవేశించాల్సిన అవసరం లేదని అపోస్తలుడు పౌలు తన పత్రికల్లో ప్రజలకు తెలియజేశాడు. ఈ అంశానికి మంచివైనా చెడ్డవైనా మనం దేహంతో జరిగించిన క్రియలకు ప్రతిఫలాన్ని పొందుతామనే వచనానికి ఎలాంటి వ్యతిరేకత లేదు. అలాగే